రెండు వేల పంతొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కోదాడ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజు గారు పోటీ చేస్తున్నారు వారి గురించి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వారి నటి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి మీ గురించి అందరికీ నమస్తే అండి నా పేరు రాజు వోర్స్ నేను ఎక్కడ వ్యక్తునో కాదు నేను లోకల్ వ్యక్తినే నేను మటంపల్లి మండలం రఘునాథపల్లిన నేను జన్మించానండి ఫిఫ్టీన్ టు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం నేను ఒక పది సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఇదే కోదాడికి నేను రెండు వేలలో వచ్చాను ఈ కోదాడపై మంచి పట్టున్న వ్యక్తిని నేను ఇక్కడున్న ప్రతి సమస్యని దగ్గరుండి నేనే చూసిన వ్యక్తిని ఇక్కడ ఒక మంచి నాయకుడు కావాలి సో దానికోసమే మేము కోదాడ ఎమ్మెల్యేకి నేను పోటీ చేయడం జరిగింది ఓకే ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు ఇండస్ట్రీస్ అంటేనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం సార్ ఫస్ట్ అంటే పది మందిని బతికిచ్చే వ్యక్తిని నేను నేను నా ఇండస్ట్రీలోనే పది మందిని బతికేయడానికి నేను ఎన్నో తిప్పలు పడుతుంటాను ఒక నియోజకవర్గంలో అది ఒక ఇండస్ట్రీ లాంటిది ఆ నియోజకవర్గంలో ఎంతమందిని వాళ్ళ యొక్క అభ్యర్థి ఎంచుకున్న అభ్యర్థి వాళ్ళని పాలిస్తున్నాడు ఎంతవరకు వాళ్ళకి న్యాయం జరుగు న్యాయం చేకూరుస్తున్నాడు ఎక్కడ చూసామండి మన ఎమ్మెల్యే గారని ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా మీరు ఎప్పుడన్నా చూసారా ఎవరైనా చూసారా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గారని కోదాట్లో ఎక్కడైనా చూసారా ఏ కార్యక్రమంలో కానీ ఏ సర్వీస్లో కానీ ఏ సోషల్ సర్వీస్లో కానీ మన ఎమ్మెల్యే గారిని చూసారా కారణం గెలుస్తున్నారు ఇక్కడ గెలిచిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఏదన్నా ఫంక్షన్కి వస్తారు సరదాగా అట్లాకి వచ్చే కూర్చుంటారు వెళ్ళిపోతారు సార్ సో కోదాడ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే మంచి నిజాయితీ గల రాజకీయ నాయకుని కోరుకుంటున్నారు నేను కోదాటలో ఇరవై నాలుగు గంటలు ఉండే వ్యక్తిని కాబట్టి వాళ్ళు అందరూ కలిసి నాకు సజెషన్ ఇచ్చి వాళ్ళే నన్ను సార్ మీరు నిలబడండి మీకు అందరం మేము సపోర్ట్ ఉన్నాము మీకు మేము తోడుగా ఉన్నాము మీ వెనక మేము ఉంటాము ఒక మంచి పార్టీ ఒక మంచి ఆశయం ఉన్న పార్టీ సో ప్రతి బాధ తెలిసిన పార్టీ కింద నుంచి పై వరకు ప్రతి బాధ తెలుసున్న పార్టీ పెద్ద పెద్ద కార్లలో తిరిగేవాళ్ళు పెద్ద పెద్ద విమానాల్లో తిరిగేవాళ్ళు కోదాడకి అవసరం లేదు సార్ కోదాడ సమస్యలు తెలుసుకొని కోదాటలో ఉండే నాయకుడు కావాలి కాబట్టి సో అందుకోసం నేను కోదాడికి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను ఓకే ఒకవేళ ఎమ్మెల్యేకి గెలిస్తే మీరు ఎలాంటి న్యాయం చేయగలనుకుంటున్నారు ఈ నియోజక నియోజకవర్గానికి ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా గెలవంగానే ఫస్ట్ నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే సార్ ఇక్కడున్న నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిషేధించడం నా యొక్క కర్తవ్యం నిరుద్యోగ సమస్య లేకుండా ప్రతి మనిషి వాళ్ళ కాలం మీద వాళ్ళ బతకగలగాలి చదువుకుంటున్నారు ఖర్చులు పెట్టుకొని చదువుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగం లేకపోతే దేనికి సార్ చాలా బాధపడుతున్నారు ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది సో మా బిఎస్పి దాంట్లో అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటాం మేము ఎమ్మెల్యే ఫస్ట్ గెలవంగానే చేయాల్సిన పని ఏంటంటే నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడం చేయాల్సిన పని ఓకే అండి మరి ఇప్పుడు చూస్తే పార్టీలు అంటే మహాకూటమి కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద పార్టీలు ఏదో మంచి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి మరి మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఈ ఎన్నికల్లో సార్ వ్యూహం అనేది ప్రజలపై ఉన్న సమస్యలపై వ్యూహం ఉండాలి తప్ప నేను ఎట్లా గెలవాలా నాకు ఎన్ని సీట్లు రావాలా నాకు ఎన్ని ఓట్లు రావాలనే దాని మీద మాకైతే వ్యూహం లేదు సార్ ప్రజలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకొని మేము ముందుకెళ్ళటం మా యొక్క వ్యూహం ఓకే అండి అంటే సమస్యలు తెలుసుకుంటూ ముందు ఇప్పుడైతే మరి పార్టీలన్నీ కూడా ఒక మేనిఫెస్టో వాళ్ళకంటూ ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది మీకు ఎలాంటి మేనిఫెస్టో ఉంది మరి మాకు ఎటువంటి మేనిఫెస్టో లేదు సార్ ఎందుకని అడగండి మేనిఫెస్టోలు అంటే మేము పెట్టుకున్నది నేను డబుల్ బెడ్రూమ్ కడతానండి మనిషికో ఇల్లు ఇస్తానండి అని కాదు మేనిఫెస్టోలు కాదు సార్ ఏ మేనిఫెస్టోలు చేసినా సార్ ఎవరు దాన్ని కరెక్ట్గా చేశారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు మేనిఫెస్టోలో చేశారు లాస్ట్ టైం టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారా సార్ ఇవ్వలేదు కదా మా మేనిఫెస్టోలు ఎంత తెలిసా సార్ మా మేనిఫెస్టోలో ఒకటే ఎటువంటి సమస్యలు ఉంటాయో ప్రజలకి ఏ ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఏ సిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలే మా యొక్క మేనిఫెస్టోలు సార్ అదే మా మేనిఫెస్టోలు దాని మీద మేము పోరాడుతాం అంతే తప్ప మేము చెయ్యని వాటికి మేము చెప్పుకొని మేము గెలిచి తర్వాత చెప్పుకునే పద్ధతి మా దగ్గర లేదు సార్ మేము ఏదైతే వాళ్ళ సమస్యలు ఉంటే అదే మా మేనిఫెస్టోలు ఓకే ఇప్పుడు మరి ఒక రకంగా చెప్పాలంటే మీరు రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతున్నారనే చెప్పాలి సో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు అని కూడా చెప్పాలి ఇలాంటి సందర్భంలో మీరు ఊర్లలోకి వెళ్తున్నప్పుడు లేకపోతే ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ రాజకీయంలో మేమైతే ఓనమాలు అనేది కరెక్టే సార్ కానీ ప్రజలకు ఉన్న సమస్యల్లో మేము ఓనమాలు కాదు సార్ మేము పుట్టిందే సమస్యల్లో చాలా పేద కుటుంబంలో పుట్టాం ఆ సమస్యలు ఎలా ఉంటాయి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క అవసరాలు ఎలా ఉంటాయి అనే తెలుసుకొని ఆ ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఆ యొక్క చిన్న జీవితంలో వచ్చిన వ్యక్తిని సార్ నేను ఏదో నేను పుట్టడం పుట్టిన నేను హై క్లాస్లో పుట్టి హైదరాబాద్లో పెట్టి పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదివిన కానీ కోదావరి పబ్లిక్ స్కూల్లో చదివిన వ్యక్తిని సార్ నేను ఇక్కడున్న ప్రతి సమస్యపై అవగాహన ఉన్న వ్యక్తిని సో వాళ్ళకి వ్యూహం కావాలి కానీ నాకు వ్యూహం అవసరం లేదు నా మేనిఫెస్టోలు కానీ నా వ్యూహం కానీ ఒకటే ప్రజల సమస్యలు నా మేనిఫెస్టోలు ప్రజల యొక్క అవసరాలు నా వ్యూహం ప్రజలు ఈ యొక్క రాజకీయ నాయకులను చూసి విరక్తి వేసి వాళ్ళ యొక్క పరిపాలన చూసి సమస్యలు ఇలా సమస్యలు ఏది చెప్పినా సార్ హైదరాబాద్ పోయే చెప్పాల్సిన పరిస్థితులు వచ్చి వాళ్ళు చెప్పలాక విసికెత్తి మంచి నాయకుడు కావాలని చూస్తున్నారు సార్ ఆ టైంలోనే వచ్చింది మా బిఎస్పి పార్టీ నుంచి వోర్స్ వెలంగిరాజు వచ్చాడు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ సార్ వెరీ గుడ్ రెస్పాన్స్ మేము మా పార్టీ నుంచి వెళ్ళంగానే ప్రతి గ్రామం నుంచి ఒక ఐదు ఆరు మందిలు వచ్చేసి సార్ మీ వెనక ఉన్నాము మీతో పాటే మేము మేమున్నాము గెలుపు మందే మన గ్రామాలల్లో మన కోదావరి నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేయటమే మన పార్టీ ధ్యేయం మీ ధ్యేయం సార్ ప్లీజ్ కమ్ సార్ మా ఊరికి రండి మా ఊరికి రండి అని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో జనాలు ఈ విధంగా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారని కూడా నేను ఊహించలేదు జనాల్లో ఫస్ట్ అది ఎలా ఉందంటే జనాల్లో ఫస్ట్ ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఇలా ప్రవర్తన చూసి వాళ్ళు విసుకెత్తిపోయారు ఓకే అండి మరి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకి ఇంకా ప్రజలకు నేను చెప్పాలనుకుంది ఒకటేనండి మోసపోయిన కాడికి చాలు ఇంకా మోసపోవద్దు మంచి నాయకుడిని మీరే ఎంచుకోండి మన ఊర్లో ఉండే నాయకుని ఎంచుకోండి సమస్యలు తెలిసిన వ్యక్తిని నాయకుని ఎంచుకోండి సమస్య అంటే ఏందో ఆ సమస్యల నుంచి వచ్చిన నాయకుని ఎంచుకోండి తప్ప ఏదో హైదరాబాద్ నుంచి వచ్చారు ఇవాళ పది వెహికల్స్ పెట్టారు ప్రచారం చేశారు మొత్తం ఖర్చు పెట్టారు ఓటుకు నోటికి ఓడిపోయే పరిస్థితుల్లో కోదాలు ప్రజలు లేరు సార్ ఓటుకు నోటికి వే ఓటు వేసే స్థాయిలో పోదాడో ప్రజలు లేరు ప్రజల్లో చాలా మార్పు వచ్చేసింది యువత మేల్కొన్నది ప్రతి దాంట్లో కూడా యువత ముందంజలో ఉంటున్నారు ఇవాళ ఏదో డబ్బులు ఇస్తే వేసే పొజిషన్లో పోద ప్రజలు లేరు వాళ్ళు చాలా అవగాహన మీద ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీ అవసరంలో వాళ్ళు నిర్ణయించుకునే స్టేజ్లో ఉన్నారు గతంలో మోసపోయిన కాడికి వాళ్ళు విసుకెత్తిపోయారు మంచి నాయకుని ఓర్సు వెలంగిరాజు వాళ్ళు ఎంచుకుంటున్నారు గెలుపు మాదే అవుతుంది ప్రజల్లోకి మేము వెళ్తున్నాము ప్రజల సమస్యలు తీరుస్తున్నాము కోదాట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి పూర్తిగా మేము నిషేధించి కోదాడిని సస్యశ్యామలం చేయడం మా బాధ్యత ఫస్ట్ కోదాట్లో మేము ఇప్పటివరకు కూడా ప్లాస్టిక్ మీద ఎన్నో సమరం చేస్తున్నాం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీ అందరూ తెలిసిన విషయం కోదాట్లో మేము గెలిచిన తర్వాత ఎలా ఉండాలంటే ఈజ్ ఏ గ్రీన్ సిటీ అబ్బా ఇంత బాగుందా ఆంధ్ర బోర్డర్లో ఉందండి మన కోదాడు ఎంత బ్యూటిఫుల్గా చేయాలి ఆంధ్రప్రజలు ఫస్ట్ రాగానే చూసేది కోదాడినే హైదరాబాద్ని కాదు కోదాడు చూసిన తరువాత హైదరాబాద్ చూస్తారు కోదాడు ఎంత బాగుండాలి ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి ఎట్లా అయిపోయిందండి కోదాడి జనం విసికెత్తిపోతున్నాయి రాజకీయ నాయకులతో సో మేము చెప్పుకున్నది ఒకటేనండి జనాలు మోసపోరు ఇటువంటి తప్పు మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ వాళ్ళు చేసే స్టేజ్లో లేరు సో మా బిఎస్పిని కోదాటిలో మంచి మెజార్టీతో గెలిపించి మంచి రాజకీయ నాయకుడిని నన్ను నిలబెట్టి కోదాడిని హ్యాపీగా చేయటం వాళ్ళకు ఉద్దేశం కోదాడిని సస్యశ్యామలం చేసి కోదాడలో నిరుద్యోగ సమస్యను అరికట్టి కోదాడ ప్రజలకు ఏం అవసరమో వాళ్ళకు చేకూర్చి వాళ్ళ యొక్క మన్నలను పొందడం నాకు ఉద్దేశం నన్ను ఆదరిస్తారని అందరితో అందరినీ కోరుకుంటున్నాను ఓకే ఇదండి మన కోదాడ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజు గారితో మన సంభాషణ వారైతే ఖచ్చితంగా మేమే గెలుస్తాము ప్రజలు ఇప్పుడున్నటువంటి నాయకులతో విసిగిపోయారు ఖచ్చితంగా ఒక కొత్త తరాన్ని లేకపోతే కొత్త రాజకీయ నాయకుడు కోలాడికి అవసరం అంటూ వారు తెలియజేస్తున్నారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి